ఈ వీడియోలో కైనెటిక్ జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ. అంటే ఇది కొని 110 రోజులు వాడాను నేను. వాడిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను. ఈ స్కూటర్ యొక్క కాస్ట్ నాకు ఎంత పడిందంటే కనుక 76,000. 76,000 వచ్చేసి వితౌట్, ఇప్పుడు అక్కడ సీట్ కవర్ అందుకు వేయించాం కదా, అవన్నీ ఏం లేదనమాట. ఓన్లీ షోరూమ్ నుంచి, అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమీ లేకుండా నాకు ఆ కాస్ట్ పడిందనమాట. సో ఇది కొన్ని 110 రోజులుగా నేను వాడుతూ ఉన్నాను. వాడినప్పుడు నేను గమనించిన ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇది ఎలా ఉంది, మన రెగ్యులర్ యూసేజ్కి బాగా పనికొస్తుందా లేదా అనేసి మొత్తం మీకు చెప్తాను. ఇది వచ్చేసి నో లైసెన్స్డ్ వెహికల్ అనమాట. అంటే దీనికి రిజిస్ట్రేషన్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ దీని మీద వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ ఏం అవసరం లేదన్నమాట. సో ఈ వెహికల్ అయితే కనుక బాగుంది. అంటే మార్కెట్లో ఒక 4-5 షోరూములు తిరిగి ఏది నచ్చిందో చూసి మరీ తీసుకున్నాం మనం. ఇది దీని ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనే విషయానికి ఒకసారి కనుక వస్తే కనుక, బేసిక్గా ఏ ఎలక్ట్రిక్ వెహికల్కైనా సరే మైనస్ ఏముంటుందంటే కనుక, ఫస్ట్ సస్పెన్షన్ వచ్చేసి చాలా దారుణంగా ఉంటున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ మోస్ట్లీ. అంటే కనుక అన్నీ అని కాదు, కొన్ని ఉండొచ్చు. ఏది ఏథర్ ఎనర్జీ 450 కానివ్వండి, లేదంటే కనుక ఇంకోటి ఏదైనా టీవీఎస్ ఐక్యూబ్ లాంటివి, అంటే హై కాస్ట్లీ మోడల్స్ అండ్ పెద్ద కంపెనీలు లాంచ్ చేసినటువంటి మోడల్స్ ఏవైనా సరే అవి కొంచెం సస్పెన్షన్ బాగున్నట్టున్నాయి. బట్ ఇదైతే కనుక ఇదేనే కాదు, మోస్ట్లీ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండే మైనస్ పాయింట్ వచ్చేసి అదే మెయిన్. రెండోది ఈ సీట్ కూడా అనమాట. సీట్ వచ్చేసి ఈ కుషన్ అనేది బాగా తక్కువ ఉంటుంది. ఎక్కువసేపు దీని మీద జర్నీ చేసామంటే, లాంగ్ జర్నీకి ఎక్కడన్నా వెళ్ళామంటే కనుక ఇదంతా మంట పుడుతుంది మనం ఎక్కువసేపు కూర్చొని అట్లా ఉంటుంది పరిస్థితి. దానికితోడు ఇవి హై స్పీడ్ వెహికల్స్ కాదు కాబట్టి. దీనికి వచ్చేసి 3 గేర్లు ఉంటాయి. ఎక్కడంటే కనుక ఇది గేర్ బటన్, పేరుకి గేర్ అంటారు కానీ అంటే మోడ్ అని చెప్పుకోవచ్చు మనం. ఫస్ట్ మోడు, సెకండ్ మోడు, థర్డ్ మోడు. ఫస్ట్ మోడ్లో వచ్చేసి 25 స్పీడు, సెకండ్ మోడ్లో వచ్చేసి 35 స్పీడు, థర్డ్ మోడ్లో వచ్చేసి 45 స్పీడ్ వరకు వెళ్తుంది. మనకు వీళ్ళు చెప్పే రేంజ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు అయితే 100 కిలోమీటర్స్ అని చెప్తారు. షోరూమ్ వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు 90 కిలోమీటర్స్ అనే చెప్తారు. అంటే వాళ్ళు ఎందుకైనా మంచిది, మళ్ళీ కస్టమర్ల దగ్గర బ్యాడ్ నేమ్ రాకూడదు అని చెప్పేసి. ఇకపోతే మనం రియల్గా టెస్ట్ చేస్తే కనుక, నేనైతే చెక్ చేశాను, 80 కన్నా ఎక్కువ అయితే రాదు. అది కూడా ఏది ఫస్ట్ మోడ్లోనే వెళ్ళాలి మనం. అన్ని మోడ్లు యూజ్ చేస్తే కనుక కష్టం అనమాట. మధ్య మధ్యలో ఎక్కడన్నా కొద్దిగా, అంటే మనం వెళ్ళే ప్రయాణించే దారిని బట్టి ఎంతమంది వెళ్తున్నారు దీని మీద, ఒకరు వెళ్తున్నారా ఇద్దరు వెళ్తున్నారా, వాటన్నింటి మీద దీని యొక్క ఇది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ విత్ అలాయ్ వీల్స్తో వస్తుంది. దీని వెనకాల వచ్చేసి ఫ్రంట్ మోటార్, చాలామందికి తెలియదు ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నింటికీ మోటార్ని మోస్ట్లీ బిఎల్డిసి హబ్ మోటార్ అంటారు కదా, వీటన్నింటినీ వచ్చేసి బ్యాక్ వీల్లో ఫిక్స్ చేసి ఉంటారు. ఇది మోటార్ యాక్చువల్గా. బ్యాటరీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది లోపల. ఇది బ్యాటరీ. ఇక్కడ వచ్చేసి మనం మామూలుగా వర్షం పడినప్పుడు, లాస్ట్ టైం ఒకసారి వర్షంలో కూడా బయటికి తీసుకెళ్ళాను దీన్ని, బురదంతా పడింటే మళ్ళీ క్లీన్ చేశాను నేను. అంటే బయట ఏం వాషబుల్ కాదు కానీ వెట్ క్లాత్ తీసుకొని తడిగుడతో మొత్తం తుడిచేసామన్నమాట. అట్లా ఈ వెహికల్ మెయింటైన్ చేసుకోవాలి మనం జాగ్రత్తగా. చెప్తారు వాళ్ళు వర్షంలో తడవడం అంటే కనుక మనం మరీ నీళ్ళలో నానబెట్టినట్టు అనేట్టుగా కాకుండా, జస్ట్ నార్మల్ యూసేజ్కి అయితే కనుక ఇది ఓకే. అంటే కనుక మన ఫ్యామిలీ అవసరాలు అనేది మన వెహికల్ తీర్చాలి. నేను గతంలో యాక్టివ్గా వాడేవాడిని పెట్రోల్ బండి, సో అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉందని మా నాన్న అనడంతో ఆయన పర్పస్తో తీసుకున్నాను. కాబట్టి మెయిన్గా లైట్ వెయిట్ ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కన్నింటికి. ప్లస్ పాయింట్ ఏంటంటే లైట్ వెయిట్, ఈ బాడీ మొత్తం ఫైబర్ అన్నమాట. సో ఇది దీని గురించి చెప్పాలంటే కనుక. ఇంకా దీంట్లో ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి అనే విషయానికి వస్తే కనుక, ఏ ఎలక్ట్రిక్ వెహికల్స్కైనా సరే కామన్ ప్లస్ పాయింట్ వచ్చేసి పెట్రోల్ ఉండదు. అంటే కనుక మనకు మెయింటెనెన్స్ కాస్ట్ ఫస్ట్ మెయిన్ పెట్రోలే కాబట్టి ఇంధనం పెట్రోల్ ఉండదు. రెండోది దీంట్లో వచ్చేసి ఛార్జింగ్ టైం. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం, ఎవరైనా సరే చాలామంది అడుగుతున్నారు బండి రోడ్డు మీద వెళ్తూ ఉంటే, అడిగేటప్పుడు ఏమని అడుగుతారంటే కనుక బండి కాస్ట్ ఎంత పడింది, ఎంత రేంజ్ వస్తుంది, ఇవి అడుగుతున్నారు. తప్పితే బండి ఎలా ఉంది, మన రెగ్యులర్ యూసేజ్కి ఎలా ఉంటుంది, నార్మల్గా ఎలా ఉంటుంది అనే విషయాలు ఎవరు అడగట్లేదు. దీని విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి ఇందాక చెప్పాను కదా మైనస్ పాయింట్లు ఇవి రెండు అని చెప్పేసి, సస్పెన్షన్ కానీ సీట్ కుషన్ అని కానీ రెండు చెప్పాను కదా. ఇప్పుడు దీ బండికి పర్టికులర్గా మైనస్ పాయింట్లు ఏంటంటే కనుక, ఈ హ్యాండిల్ ఉంది కదా దీన్ని ఇక్కడ పట్టుకుంటాం మనం, ఇది వచ్చేసి బ్రేకు. ఇప్పుడు మన చెయ్యి ఇలా ఉంటుంది డ్రైవ్ చేసేదానికి, చెయ్యి ఇలా పెట్టినప్పుడు మనము ఒక 3 వేలతో నేను బ్రేక్ పట్టుకుంటాను నేను యాక్చువల్గా. అంటే బండి దీనికి ఒక గ్రిప్ ఉండాలి మనకు కొద్దిగా పట్టుకునేదానికి, ఎందుకంటే యాక్సిలరేటర్ అటువైపు ఉంది, ఈ హ్యాండ్తోనే మనం హ్యాండిల్ చేయగలగా. ఎందుకంటే కనుక దీంతో రైట్ చేయడం కానీ ఈ ఫుల్ హ్యాండ్ ఫోర్స్ అంతా దీని మీద యూజ్ చేస్తాం మనం, ఇంకా దేని మీద యూజ్ చేయం. దీనికి వచ్చేసి 2 హార్న్లు ఇస్తాడు, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, 2 ఇస్తాడు. బట్ కానీ మనం ఎక్కువ ఎప్పుడు లెఫ్ట్ హ్యాండే యూజ్ చేస్తాం అనమాట. లెఫ్ట్ హ్యాండ్లో చూసుకున్నప్పుడు
ఇది ఎందుకు చూసారా, ఇది పార్కింగ్ బటన్. అంటే దీని ఉద్దేశం ఏంటంటే కనుక మనం బండి నిలబెట్టి ఎవరితోనో మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు సడన్గా యాక్సిలేటర్ రేజ్ చేస్తే బండి ముందు కదిలిపోద్ది. ఎందుకంటే ఇంకా ఇంజిన్ సౌండ్ రాదు, ఇది నిలబెడితే సైలెంట్గా ఉన్నట్టు ఉంటుంది. సో ఇది నొక్కి పెట్టామంటే కనుక పార్కింగ్ వచ్చేసి రన్ అవ్వదు అనమాట. ఇది నొక్కామంటే కనుక మళ్ళీ మూవ్మెంట్కు బాగుంటుంది. సో బండి ఆన్లో ఉన్నప్పుడు యూజ్ చేయడం ఈ బటన్ ఇచ్చాడు. బట్ అయితే నేనేమంటానంటే ఈ బటన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసి ఈ హారన్ ఇక్కడ ఇచ్చింటే బాగుండు. ఎందుకంటే ఇంకా ఇది వేలికి చాలా డిస్టెన్స్గా అనిపిస్తూ ఉంది. అంటే కొంచెం ఇంకా పెద్ద చేతులు ఉన్న వాళ్ళ సంగతి వేరు, కానీ మీడియం చేతులు ఇంకా చిన్న చేతులు ఉండే వాళ్ళకి అయితే చాలా కష్టం అయిపోద్ది ఇది. సో ఇది ఒక మైనస్ నేను అబ్జర్వ్ చేశాను. రెండోది మీటరు, డిజిటల్ మీటర్ వచ్చేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేయగానే మీకు ఏమవుతుందంటే కనుక ఇందులో ఫస్ట్ మీకు అన్నీ ఇండికేట్ చేస్తాయి. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ సింబల్ లాగా కనబడుతుంది, ఇక్కడ 5 పాయింట్స్ ఉంటాయి. అంటే కనుక మీకు సెల్లో సిగ్నల్స్ లాగా కాకుండా ఇలా ఉంటుంది, మనం ఎంత డిస్టెన్స్ తిరిగాము, తర్వాత ఏ గేర్లో ఉంది, స్పీడ్ ఎంత వెళ్తుంది, ఇవన్నీ చూపిస్తాయన్నమాట ఇవి. ఇందులో వచ్చేసి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కనుక ఇది ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్కి 1 కిలోమీటర్ చూపిస్తుందా లేదనేది ఒక డౌట్. ఎందుకంటే నేను హైవే మీద ఒకసారి టెస్ట్ చేశాను, కిలోమీటర్ స్టోన్ నుంచి మళ్ళీ కిలోమీటర్ స్టోన్ వరకు కిలోమీటరే ఉందా ఎక్కువ చూపిస్తుందని, కిలోమీటర్ కన్నా ఎక్కువ చూపిస్తూ ఉంది. అంటే కనుక మనము 80 కిలోమీటర్లు జర్నీ చేసినా కూడా 90 జర్నీ చేసినట్టుగా అది చూపిస్తుంది అన్నమాట. అంటే ఒక 10-20% ఏమో డిఫరెన్స్ ఉందని నాకు అనిపించింది, ఎగ్జాక్ట్గా లేదు అనేది మీటర్. రెండోది వచ్చేసి ఇందులో పాయింట్ ఛార్జింగ్ ఉంది కదా, సడన్గా మనం స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి ఒక్కోసారి డౌన్ అయిపోద్ది. మరి నేను అడిగాను అనమాట షోరూమ్ వాళ్ళని, ఎందుకండి ఇది ఇలా డౌన్ అయిపోతుంది, బ్యాటరీ పవర్ ఏమో ఉంది అందులో, కానీ మనకు భయం వేస్తుంది కదా ఎప్పుడైనా అవుట్ స్టేషన్కి వెళ్తాం బయట ఊర్లోకి వెళ్ళినప్పుడు, అక్కడ మనం వాడేటప్పుడు ఈ ఛార్జింగ్ అనేది 1-2 పాయింట్లు పడిపోయే కొద్దీ మనం ఛార్జింగ్ డౌన్ అవుతుందని మనకు అర్థమవుతుంది. సో మనం మళ్ళీ రిటర్న్ రాగలమా లేదని ఒక టెన్షన్ ఉంటుంది కదా. అడిగాను నేను, సార్ అది మీటర్ ప్రాబ్లం అయితే ఉంది, మేము కంపెనీకి ఫీడ్బ్యాక్ కూడా పంపించాము అని చెప్పేసి అన్నారు వాళ్ళు. సో తర్వాత వచ్చేసి దీని ఎగ్జాక్ట్ బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది అని తెలుసుకునేదానికి మనము ఛార్జర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టామంటే ఇప్పుడు ఇందులో చూస్తున్నారు కదా, ఇందులో వచ్చేసి ఇక్కడ ఉంటాయి, ఏమున్నాయి బాగా కనబడుతుందా ఇది, ఓకే కింద నుంచి బటన్స్ ఉన్నాయి కదా, బటన్స్ కాదు ఇవి లైట్స్, ఛార్జింగ్ పెట్టినప్పుడు లైట్స్ ఆన్ అవుతాయి. ఇది వచ్చేసి 25%, ఇది వచ్చేసి 50%, కనబడుతుందా 25%, 50%, 75%, 100%, ఇలా 4% అనమాట. అంటే మీరు ఇది పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా చూపిస్తుంది ఎంత పర్సెంట్లో ఛార్జ్ అవుతుంది ఇది అని చెప్పేసి. అంటే మీకు డౌట్ వచ్చింది అనుకోండి ఎంత ఎగ్జాక్ట్ తెలుసుకోవాలంటే కనుక ఇదే మార్గం సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. రెండవది ఈ ఛార్జర్ కూడా చాలా బాగుంది, ఇది వచ్చేసి ఎంతసేపు పెట్టినా హీట్ అవ్వడం లేదు బండి, అంటే ఛార్జర్ హీట్ అవ్వట్లేదు, బండికి ఛార్జింగ్ బాగా ఎక్కుతోంది. దీని ఛార్జింగ్ టైం వచ్చేసి అరౌండ్ ఒక 20% ఉండగా కనుక మనం పెట్టామంటే కనుక ఛార్జింగ్, దీని ఛార్జింగ్ టైం వచ్చేసి ఒక 3 గంటలు పడుతుంది. అలా కాకుండా పూర్తి 0 చేసి పెట్టామంటే కనుక 3 గంటల 40 నిమిషాలు ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. ఇది దీని పరిస్థితి. సో ఇంకా మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయని చెప్పాలి కదా. ఇంకా ప్లస్ పాయింట్లు అంటే అవన్నీ మామూలే, కాకపోతే కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి తీసుకోవాల్సినవి. అవి ఏం జాగ్రత్తలు ఏంటి అన్నట్టే కనుక ఫస్ట్ వచ్చేసి బండి యూజ్ చేయనప్పుడు మనం వచ్చేసి ఎంసీబీ ఆఫ్ చేయాలి. దీనికి ఎంసీబీ ఉంటుంది, ఎంసీబీ ఎక్కడ ఉందో చూపిస్తాను. డిక్కీ అనమాట, డిక్కీకి వచ్చేసి ఇక్కడ నుంచి అన్లాక్ చేసేయచ్చు. దీన్ని ఆఫ్ చేసి జస్ట్ ఒక్కసారి అలా అంటే చాలు. ఇది వచ్చేసి మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు దీన్ని. ఇప్పుడు డిక్కీని వచ్చేసి అక్కడ క్లిక్ చేసినామంటే ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి ఇది ఎంసీబీ, ఈ ఎంసీబీని మనం ఆఫ్ చేసి ఉంచాలి. అంటే ఎప్పుడైనా ఒక 2 రోజులు బండి తీయలేదనుకోండి అప్పుడు దీన్ని ఆఫ్ చేసి ఉంచాలి. బూట్ స్పేస్ బాగుంటుంది దీనికి, ఎప్పుడైనా సరే మనం క్లీనింగ్ ఒక క్లాత్ అవి ఇలాంటివి పెట్టుకుంటాను, ఏదైనా అవసరమైతే ఒక బ్యాగ్ పెట్టుకుంటాను, క్యారీ బ్యాగ్ బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను అని చెప్పేసి. దీని కింద బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, బ్యాటరీ ప్యాక్ వచ్చేసి ఇది బ్యాటరీ, ఇది వచ్చేసి రిమూవబుల్ బ్యాటరీ. రెండోది ఈ బ్యాటరీని ఓపెన్ చేసి బయటికి తీసుకొని దీంతో దీనిలాగా బయటికి లాగేసి మనము ఛార్జింగ్ పెట్టచ్చు. అయితే రిమూవబుల్ బ్యాటరీని సాధ్యమైనంత వరకు యూజ్ చేయొద్దని షోరూమ్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఇంకా దీన్ని ఫిక్స్ చేయడంలో ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి, ఈ రెడ్ కలరు గ్రే కలర్ ఉంది కదా, ఈ రెండింటిని సరిగ్గా మనం చేత కాక ఫిక్స్ చేయలేదంటే కనుక ఎగ్జాక్ట్గా ఈ మధ్యన చూసాం కదా పెట్రోల్ బళ్ళు కాలిపోతున్నాయి అని చెప్పేసి, దానికి రీజన్ అదే అనమాట. అది సరిగ్గా కనుక ఫిక్స్ అవ్వకపోతే కనుక షార్ప్ సర్క్యూట్ లాగా ఏర్పడేసి మనకు ట్రబుల్ ఇస్తుంది అది. సో అందువలన సాధ్యమైనంత వరకు చేయకండి, మరీ అవసరమైతే తప్ప. అంటే బయట ఛార్జింగ్ పాయింట్ ఉంది కాబట్టి మనం దాన్ని ప్రిఫర్ చేయట్లేదు. సో అదొకటి అనమాట విషయం గుర్తుంచుకోవాల్సింది. రెండోది వచ్చేసి ఛార్జింగ్ పెట్టే ముందు, అంటే కనుక మీరు బయట తిరిగేసి వచ్చారు వెంటనే ఛార్జింగ్ పెట్టకూడదు, ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ పెట్టిన తర్వాత, ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత వెంటనే బండి రన్ చేసుకొని వెళ్ళకూడదు, మళ్ళీ 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి బండి రన్ చేయాలి.
ఇది దీని పరిస్థితి. తర్వాత వచ్చేసి దీనికి అప్పుడప్పుడు ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి కంప్లీట్గా మనం ఆ టైర్స్ని ఎయిర్ చెక్ చేసుకొని ఎయిర్ ఫిల్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత వచ్చేసి ఇంకేమున్నాయి, ఇప్పుడు ఎక్కడన్నా మనం హైవే మీద వెళ్తున్నాం అనుకోండి, రోడ్ పైన గతుకుల రోడ్ అంటే కష్టమే, ఇది సస్పెన్షన్ బాగా తక్కువ ఉంది, దారుణమైన సస్పెన్షన్ ఉంది. ఒకవేళ వెన్నునొప్పి ఉన్న వాళ్ళు అయితే కనుక అసలు యూజ్ చేయకండి. మామూలుగా బండి ఏ ఏజ్ వాళ్ళు కొనొచ్చు ఎవరు కొనొచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, లేడీస్ అని కానీ జెంట్స్ అని కానీ, ఫుట్ రెస్ట్ కానీ అంతా చాలా బాగుంది. ఈ స్పేస్ కూడా చాలా బాగా స్పేషియస్గా ఇచ్చారు. దీనిపైన మనం ఏదైనా వాటర్ క్యాన్ లాంటివి తీసుకెళ్ళాలన్నా చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా తెచ్చుకోవచ్చు. రెండోది వచ్చేసి మనం హైవే మీద వెళ్తున్నాం అనుకోండి, ఏదన్నా ఇప్పుడు అంటే దీని మోడ్ వచ్చేసి మ్యాక్సిమం 45 కదా స్పీడు, సరే మనం స్పీడ్ వెళ్దాము దగ్గర దూరమే అంటే కనుక ఎక్కువ దూరం వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు, ఏదన్నా ఒక వెహికల్ని ఓవర్టేక్ చేయాలనుకున్నారనుకోండి, అవతల వెహికల్ నువ్వు ఫస్ట్ గేర్లో ఉన్నావు అంటే అది ఫస్ట్ గేర్లో, వాళ్ళు కూడా 20, ఇది ఫస్ట్ గేర్ 25, సెకండ్ 35, థర్డ్ 45 అని చెప్పాం కదా. ఒకవేళ మీరు 45లో వెళ్తున్నారు థర్డ్ గేర్లో, అవతల వైపు వేరే వెహికల్ కూడా సేమ్ వెహికల్తో వెళ్తుంటే దాన్ని ఓవర్టేక్ చేయడం మీకు కుదరదు, ఎందుకంటే మీరు అంతకన్నా రైడ్ చేయలేరు. ఇప్పుడు అదే మనం ఏదైనా పెట్రోల్ వెహికల్ అనుకోండి, మనం 60లో వెళ్తూ వాళ్ళు 45లో వెళ్తుంటారు, మనం 45 వెళ్తుంటాము, కాసేపు 60లోకి రన్ చేసి మళ్ళీ ఓవర్టేక్ అయిన తర్వాత చాలీ మళ్ళీ నార్మల్ స్పీడ్కి వచ్చేసేయచ్చు మనం. కానీ ఇది ఓవర్టేక్ చేసిన తర్వాత చేసే దానికి అవకాశం అనేది ఉండదన్నమాట ఇది. సో ఇంకా బిల్డ్ క్వాలిటీ చూస్తే కనుక మొత్తం ఇది ప్లాస్టిక్ ఫైబర్ ప్లాస్టిక్ అన్నట్టుగానే అంటారు. ఒకసారి నేను చిన్న స్క్రాచ్ కూడా పడింది దీనికి, ఒకసారి చూపిస్తాను నేను ఇది, జస్ట్ ఏం జరగలేదు, ఇది చాలా ఈజీగా పడిపోయింది స్క్రాచ్ అంటే ఏదో చిన్న పుల్ల లాంటిది తీసుకొని, బట్ కానీ స్క్రాచ్లు అనేది కామన్ వస్తాయి, ఇంకా మామూలు పెట్రోల్ వెహికల్స్ లాగానే వస్తుంది. ఇంకా దీని విషయానికి వస్తే కనుక ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డులో చూస్తే కనుక మీకు ఇండికేటర్ సింబల్ టర్న్, ఇది లైట్స్ ఆన్ ఆఫ్ కంప్లీట్గా ప్యూర్ వైట్ కలరు లైట్ వస్తుంది. బట్ నైట్ టైం వచ్చేసి ఇది మంచి డిజైన్ వస్తుంది లైటింగ్ వచ్చేసి. ఇప్పుడు మీకు చూపిస్తాను కదా ఒకసారి, కొద్దిగా వేసారంటే కనుక ఇట్లా ఆ లైటింగ్ కానీ అది కానీ మంచి ఫ్యాషనబుల్ లైటింగ్, ఇప్పుడైతే సరిగ్గా తెలియట్లేదు కానీ నైట్ టైం అయితే కనుక ఒక డిజైనర్ లైటింగ్ లాగా లుక్ బాగుంటుంది ఇది. బట్ ఎందుకంటే ప్రతిదీ బ్యాటరీ మీద నడపాలి కాబట్టి సాధ్యమైనంత వరకు లైట్స్ని అన్నీ ఆన్ చేయకుండా ఉండటం మంచిదన్నమాట. సో ఈ బండి వాడేటప్పుడు ఇవి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఛార్జింగ్ పెట్టేటప్పుడు కానీ నేను చెప్పాను కదా, ఇంకేమైనా మర్చిపోయాను పాయింట్లు, రూమ్ బ్యాటరీ బయటికి తీసి ఛార్జింగ్ పెట్టకూడదు సాధ్యమైనంత వరకు. సో ఇప్పుడు మీరు కొనాలి అనుకుంటే కనుక దీన్ని చూసి, అంటే ఈ వెహికల్ కొనాలి అనుకుంటే, లేదు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా సరే ఎలా కొనాలి ఎలా ఆలోచించాలి మన పర్పస్ ఏంటి అనేది నేను మీకు ఇంకో వీడియోలో ఫుల్గా చేస్తాను.